ఇప్పుడు మీరు కెరీర్లో చూసుకుంటే ఒక హీరోతో రెండు సినిమాలు చేశారు, గోపి గారితో చేశారు, యజ్ఞం హీరో హీరోయిన్ చేశారు, విలన్ విలన్ చేస్తున్న గోపి గారిని హీరో చేశారు, తర్వాత సౌఖ్యం చేశారు. సౌఖ్యం రిజల్ట్ అప్పుడు మీరు మీరు మీ మధ్య ఏమన్నా జరిగిందా, లేకపోతే ఎందుకు మళ్ళీ? గోపికి నాకు మధ్య ఎప్పుడు ఎటువంటి పరపచ్చాలు ఉండవు. నాకు బిడ్డలాంటి వాడు, తమ్ముడు లాంటి వాడు, ఓకే, మా మధ్య ఎటువంటి పరపచ్చాలు లేవు. బట్ నాకు కొంచెం మొన్న కొంచెం ఆవేదనతో ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ అది ఆవేదన ఆవేదన అది తప్ప, అది కూడా గోపి ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. నాకు ఫోన్లు వచ్చాయి, నేను వాళ్ళకి చెప్తున్నాను, బ్రదర్స్ గోపి విషయంలో ఎప్పుడు కూడా మళ్ళీ మీరే చెప్పారు, అదే ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసిన వాళ్ళే, మళ్ళీ మీతో సినిమా చేయడానికి రెడీ అని. ఒకటి కాదు ఇంకో 10 సినిమాలని గోపితో నేను చేస్తాను. బట్ కొన్ని కొన్ని జరిగినవి అంటే నేను కొంచెం ఘాటుగా స్పందించానేమో అనిపించింది. ఓకే, దానికి నేను ఐఎమ్ రిగ్రెట్స్. ఓకే, దాంట్లో డౌట్ గోపి ఇప్పటికే నా బిడ్డే. ఓకే, గోపి ఫ్యాన్స్ అంటే నా మా అందరికీ అన్నదమ్ములు లాంటి వాళ్ళే. ఓకే, అది ఎందుకు మీరు అంత అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో? ఏ సిచ్యువేషన్ మీకు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది మీకు? సార్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు క్వశ్చన్ అడుగుతారు, నేను ఒకటి చెప్పి ఇంకోటి చెప్పేస్తాను. ఓకే ఓకే, ఆ తడబాటు ఉంటుంది. ఓకే, బట్ భయం లేదు. గోపి నన్ను అర్థం చేసుకోగలరు, గోపి ఫ్యాన్స్ కూడా నన్ను అర్థం చేసుకోగలరు. మీరు తర్వాత అనుకున్నది ఏంటంటే, బయట ఏం నడిచిందంటే ఒకవేళ సౌఖ్యం తర్వాత వీళ్ళ దగ్గర రిలేషన్ ఏమైనా దెబ్బతిన్నదా ఏమిటి? ఇప్పుడు కూడా గోపి ఫోన్ చేస్తాం, ఎదురు ఆనందములానే మాట్లాడుకుంటాం, ఒక గురుశిష్ఠులానే మాట్లాడుకుంటాం, మా మధ్య పొరపచ్చాలు ఏమి లేవు. బట్ నేనే కొంచెం ఎమోషనల్ అయ్యి తప్పు చేశాను అని నాకే అనిపించింది. ఓకే, దాన్ని చెప్తున్నాం కదా, ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్. ఓకే, తర్వాత మళ్ళీ మీతో పనిచేసిన సాయిధరం తేజ్ కూడా మొదటి హిట్ అది. సాయిధరం తేజ్ కూడా మొదటి హిట్. సాయిధరం తేజ్ కెరీర్ చూసుకుంటే ఎలా వెళ్తుంది అనుకుంటారు మీరు? సాయిధరం తేజ్ వెళ్తున్న కెరీర్ సార్ ఎవరి కెరీర్ అయినా కూడా డిపెండ్స్ ఆన్ ఫేట్, అండ్ ఫేట్ కూడా కాదు, డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ఆడియన్స్. అవును, మనం ఆడియన్స్కి వాళ్ళు కనెక్ట్ అయ్యే కథ ఇస్తే డెఫినెట్గా విల్ బీ హ్యాపీ. అది లేనప్పుడు కొంచెం ఒడిదుడుకులు వస్తుంటాయి. ఓకే, అలా ఉంటే పెద్ద పెద్ద వాళ్ళకే ఒడిదుడుకులు వచ్చాయి. ఓకే, కాబట్టి ఇద్దరు కెరీర్ బాగానే ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే బాగాలేదు అని చెప్పట్లేదు, కొంచెం కథల విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మా వరుస రెండు హిట్లు పడినట్టున్నాయి కదా సాయిధరం తేజ్కి, విరూపాక్ష ఒకటేను. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. మొన్నే కలిసాను తేజుని. ఓకే, ఇప్పటికీ మేము తను నన్ను క్యాప్టెన్ అంటాడు, నేను జట్ అంటాను. ఆ రిలేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఓకే, మళ్ళీ అట్లాంటి మ్యాజిక్ ఏమైనా చేద్దామని ట్రై చేయలేదు మీరు? మనం కూడా అనుకున్నాం, టాపిక్ వచ్చిందే, మనం కూడా అనుకున్నామండి. కథ కథ డిపెండ్స్ ఆన్ స్టోరీ. ఆ స్టోరీ మంచి స్టోరీ వచ్చినప్పుడు తేజు 100% తేజు కానీ గోపి కానీ నాకు డేట్ చూడడానికి వాళ్ళు రెడీ, నేను చేయడానికి నేను కూడా రెడీ. ఓకే, అయితే మీకు మీ ముందు ఒకటి మాట్లాడి బయటికి వెళ్ళి ఒకటి మాట్లాడే వాళ్ళు నా నచ్చరు నచ్చరు, ఇట్లాంటి జరుగుతుంటాయి అని చెప్పేసి మీ దృష్టికి ఏమైనా వస్తుంటుందా? మీ ముందు ఒకటి మాట్లాడతారు, సూపర్ణ గారు నువ్వు మంచి టెక్నీషియన్ అది ఇది అంటారు, బయటికి వెళ్ళి ఇంకోటి మాట్లాడుతుంటారు, తాగుతాడంటారు, బయటికి వెళ్ళి ఇంకోటి మాట్లాడుతుంటారు, నా దగ్గర తాగిన వాళ్ళు చెప్తారు. ఓకే, నేను మీ దృష్టికి వస్తాను సార్ వేణు గారు, నేను ఎక్కడ ఏ పబ్లో కానీ ఏ పార్టీలో కానీ ఏదో ఒకే ఒక పార్టీ తప్ప అది బన్నీ బోతే రోజు జరిగింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బయట తాగాను, బయట వాగాను, బయట పడిపోయాను అని ఏదన్నా ఒక్కటి చూపిస్తే అదే ఉండవు. నేను తాగుతాను సార్, నేను నా ఫ్లాట్లో తాగుతాను, నేను తాగేటప్పుడు పెన్ పట్టుకుంటాను, అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ పెగ్ అక్కడే ఉంటుంది, అది మర్చిపోతాను నేను, మార్నింగ్ 4:30 కూడా రాసుకుంటాను నేను. ఓకే, అవును ఇక్కడ పెగ్ ఉంది కదా అని అప్పుడు గుర్తొస్తుంది సార్. ఓకే సార్, ప్రతి మనిషికి కొన్ని ఉంటాయండి, ఎవరికి లేవు చెప్పండి, అందరికీ ఉన్నాయి. అదే ఏమంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుంటారు. నా మీద అది ఒక్కటి తప్ప, అవును, ఎవరి జీవితాన్ని నాశనం చేశాను కానీ, ఎవరు నన్ను ఆస్తులు కొట్టేశానని కానీ, ఎవరు నన్ను మర్డర్ చేశాను కానీ, ఎవరు నన్ను అనవసరంగా కొట్టానని కానీ, కొట్టిన సందర్భాలు ఉన్నాయి బట్ అనవసరంగా కొట్టలేదు. ఎవరిని కొట్టారు? చాలామంది కొట్టాను ఇండస్ట్రీలోనే. అయ్యో, ఊరుకున్నారు మరి వాళ్ళు? ఊరుకు ఏం చేస్తారు, ఊరుకు ఏం చేస్తారు సార్, తప్పు ఉంది కొట్టాను, అది షూటింగ్ పరంగా కాదు.
అది పర్సనల్. ఓకే, రైటర్ని కూడా కొట్టాను నేను, అది కూడా షూటింగ్ పర్పస్ కాదు, అది పర్సనల్గా. అరే ఆడి తెక్కుంటే నాకు డబుల్ తెక్కు ఉంటుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న తిరగబడిన స్వామి సినిమా ఉంది కదా, ఇది దీని తర్వాత వాట్ నెక్స్ట్ అని ఏమైనా ఆలోచించారా? లావా లావా సీక్రెట్ నేనే ప్రొడ్యూసర్. ఓకే, ఆర్టిస్ట్ సెట్ అయ్యారా? అది చెప్తానండి, ఇట్స్ టూ ఇయర్లీ, ఇప్పుడు చెప్పకూడదు కదా. ఓకే, నేను మీకు ఫోర్త్ అంటే వాళ్ళ డేట్ ఎంత? ఫస్ట్ ఇంకా 3 డేస్. ఓకే, మీకే చెప్తాను పిలిచి, ఎందుకంటే ఇది ఈ ఛానల్ యాక్చువల్లీ నేను కొంచెం మీడియా దూరంగా ఉందాం అనుకున్నా ఈ 10 రోజులు. ఎందుకు వచ్చింది, ఎందుకు రా బాబు స్వామి భయపెట్టింది ఆ చిన్నది మిమ్మల్ని? ఆ చిన్నదా భయపెట్టలేదు, కానీ ఏదో చిన్న గిల్టీ ఫీల్ ఉంది. అనవసరంగా ముద్దు పెట్టేసిన గబాలని అనవసరంగా పెట్టలేదండి నేను. సార్ ముద్దు పెట్టిన ఆ అమ్మాయికి, ముద్దు పెట్టించుకున్న ఆ అమ్మాయికి నేను చెప్పి, ఒక మీడియా మాత్రం ఒక ఛానల్ బాగా యాంటీగా ప్రమోట్ చేస్తుంది, యాంటీగా ఒక ఛానల్లే, 2 అక్షరాల పేరుతో ఉన్న ఒక ఛానల్, ఐ డోంట్ కేర్. ఆ అమ్మాయికి నాకు నేను చెప్పి మీకెందుకు కదా. ఓకే, మా ఫొటోస్ గారు కొంచెం కంగారు పడ్డారు, శివకుమార్ గారు, ఏమండి ఇది ఏమైనా రాంగ్ రీడికి వెళ్తుందా అని. ఇది సినిమా పబ్లిసిటీ, సినిమా పబ్లిసిటీ అని కూడా నేను చేయలేదు, అది జరిగిపోయింది జరిగిపోయింది అంతే అంతే. ఓకే, అంటే ఒకట్లేండి, బయట నుంచి చూసే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు అని అయ్యాని ఇయ్యని ఏదో వస్తుంది మాట్లాడుతుంటారు కదా. నా ఇంట్లో నా భార్యకి తెలుసు, నా పిల్లలకి తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, ఏ రోజు కూడా ఒక ఆడపిల్లతో నేను బ్యాడ్ బిహేవ్ చేసిన విధానం అనేది ఇంతవరకు లేదు. అదే మన్నారా చోప్రా తోటి నేను కనీసం సెట్లో 10 మినిట్స్ కాదు కదా, 5 మినిట్స్ ఏమన్నా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. షార్ట్ ఇది, నీ యాక్టింగ్ ఇది, ఇదే ఇదే చెప్పమంటే ఆ అమ్మాయి పాప నిన్ను పర్ఫార్మెన్స్ ఏం కావాలంటే అది చేసింది. ఇలా కావాలమ్మా, ఇలా నెగిటివ్ నోట్లమ్మా, పాప చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అవును, అయినా సరే ప్రియాంక చోప్రా కజిన్ అండి. అవును, మామూలు విషయం కాదు కదా, ఇది బాలీవుడ్ దాకా వెళ్ళింది ఈ న్యూస్, వెళ్ళింది బాలీవుడ్ దాకా వెళ్ళింది. బట్ ఎవరు ట్రోల్ చేయలేదు. రియాక్షన్ ఏంటి అక్కడ నుంచి? నాకు పాజిటివ్ రియాక్షన్ ఉంది సార్. ఇట్స్ ఏ బాండ్ బిట్వీన్ ఇద్దరు ఫ్రెండ్స్, ఎందుకు అనుకోకూడదు. అవును,